అనుకుంటే వస్తది రాకపోయే సమస్య లేదు హైదరాబాద్లో చాలా నేరాలు తగ్గినాయి నేరం చేసే వాళ్ళు కూడా చాలా రూపాలు మార్చుతా ఉన్నారు చాలా తమాషగా ఎందుకంటే హెవీ అర్బన్ అగ్లామరేషన్ మెగా సిటీస్ ఇన్ ద వరల్డ్ చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి అత్యంత బలోపేతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశమని మనం భావించే అమెరికాలో న్యూయార్క్ సిటీలో కొంచెం గౌరవప్రదంగా బతికే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం బయటికి రావాలంటే ఆ డ్రగ్ అడిక్ట్స్ తో పెద్ద ప్రాబ్లం ఉండేది అట్లాంటి సందర్భంలో అక్కడ ఒక పోలీస్ కమిషనర్ గారు ఒక మేయర్ గారు సంకల్పం తీసుకొని దాన్ని ఆల్మోస్ట్ 95% 96% ఎరాడికేట్ చేశారు అట్లాగే మనం అనుకుంటే కూడా తప్పకుండా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ దుష్ట విధానాలన్నింటినీ అరికట్ట కలుగుతాం నాకు ఆ సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అద్భుతమైన రీతిలో తెలంగాణ పోలీస్ టుడే లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంది ఎక్కడ మాట్లాడినా నేను కూడా గర్వంగా చెప్తా ఉన్నా మా పోలీస్ ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి క్రైమ్ డిటెక్షన్ కావచ్చు కన్విక్షన్ ఇప్పించే దానిలో కావచ్చు కృషి చేస్తూ ఉన్నారు ఐ అష్యూర్ యూ మహేందర్ రెడ్డి గారు యాజ్ అవర్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్సో అష్యూర్డ్ యూ ది గవర్నమెంట్ విల్ ఫుల్లీ స్టాండ్ బై యూ ఆల్ పాసిబుల్ సపోర్ట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వీ హ్యావ్ బీన్ ఎక్స్టెండింగ్ అది నేను చెప్పే అవసరం లేదు మళ్ళీ రిపీట్ అవుతుంది మీరు చూశారు ఆ రకంగా ప్రభుత్వం ఎన్ని ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది సహాయ చేయడానికి మీరు ఇంకింత దిగనీకృతమైన ఉత్సాహంతో ముందుకు పోవాలి నాకు చిన్న కోరిక ఉంది అది పాసిబుల్ అవుతుందా కాదా నాకు తెలియదు కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని నేను చెప్తా వచ్చిన సరే రాజకీయాల కోసం కొంతమంది అక్కడక్కడ ఏదో సన్నాసులు మాట్లాడుతుంటారు లెక్క కాదు కానీ తెలంగాణ పోలీస్ ఈజ్ షేపింగ్ ఇంటూ ఏ ఫ్రెండ్లీ పోలీస్ ఆల్సో సంస్కారవంతమైనటువంటి పోలీస్గా చక్కటి పోలీస్గా చాలా దేశాల్లో అట్లా మాట్లాడుతున్న వింటూ ఉంటాం నన్ను అరెస్ట్ చేయాలంటే కూడా జెంటిల్మెన్ యు ఆర్ వాంటెడ్ అంటే వాళ్ళు కోఆపరేటివ్స్ వెళ్ళిపోతారని కూడా వింటూ ఉంటాం అట్లాంటి సందర్భ ఉచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి సంస్కారవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా భారతదేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ ఒక కలికితురాయిలా ఉండేటువంటి సందర్భం రావాలని నేను కోరుకుంటా ఉన్నా ఎంత విజ్ఞత వచ్చినా ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే సంస్కారం కొరబడితే పోలీస్ అంటే అదే పాత పద్ధతిలో కలోనియల్ పోలీస్ అనే పరిస్థితి వస్తే కూడా బాగా ఉండదు కాబట్టి దానిలో కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి ఏం చేయగలం ఏం చేస్తాం అంటే ఒక ప్రారంభం అనుకుంటే హైదరాబాద్లో ఇంత మంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ వస్తుందని నిజంగా ఎవరు కల్పన కూడా చేయరు ఊహించరు కూడా పోలీసు ఒకవేళ ప్రతిపాదించినా ప్రభుత్వం రకరకాలు చెప్పేదో తప్పిస్తారు తప్ప చెయ్యరు కానీ సంకల్పం చేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితం వస్తుందో మన కళ్ళ ముందే నిలబడి నిలువెత్తున సాక్ష్యం ఇస్తున్నటువంటి సెంటర్లో నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం.